దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్. ఈ బాలాపూర్ లడ్డు మేకింగ్కి సంబంధించి అన్ని వివరాలు ఇప్పటికైతే ఫోర్సైట్స్ న్యూస్కి హనీ ఫ్రూట్స్ అధినేత ఉమామహేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. మనం కూడా చూస్తున్నాం, వారు కొద్ది రోజులు మాల ధరించి, మరి గణపతి మాల ధరించి మరి ప్రతిరోజు పూజ చేస్తూ ఈ యొక్క లడ్డూను తయారు చేస్తాం. అంతేకాకుండా దాదాపు నెల రోజుల ముందు నుండి కూడా ఈ యొక్క ఆర్డర్స్ అనేటివి వస్తుంటాయి, ప్రతి ఒక్కరికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం వీరు కూడా ఈ యొక్క లడ్డూని స్వామివారికి అందించాలని ఫోర్సైట్స్ న్యూస్ నుండి కూడా కోరుకుంటారు. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ అబ్దుల్ తో లిఖిత, ఫోర్సైట్స్ న్యూస్, హైదరాబాద్. బాలాపూర్ లడ్డూకు చాలా ప్రత్యేకత అయితే ఉంది, హైదరాబాద్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అటు ఖైరతాబాద్ ని ఇటు బాలాపూర్ లడ్డూని చూడడానికైతే చాలా మంది వస్తారు. మెయిన్ గా అయితే ఈ వేలం పాట చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ లడ్డు మేకింగ్ చేస్తా ఉంటారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా ఏదో 100 పుణ్యాలు చేసుకున్న పుణ్యం అమ్మ ఇది. మాకు ఇది మేము ఎలాగ ఇస్తుంటే ప్రతి సంవత్సరం కూడా మాకు ఏదో ఒళ్ళంతా పులకరిస్తుంటుంది. మేము ఇచ్చేటప్పుడు, మేము అక్కడికి వెళ్ళి మామూలుగా ప్రసాదాన్ని మామూలుగా అప్పగించేటప్పుడు మాకు ఎంతో ఆనందం పుడుతుంది. మాకు ఇది మామూలుగా ఉమాసారు ఇచ్చినప్పటి నుంచి మేము 11 సంవత్సరాలను బట్టి ఈ సంస్థలోనే చేస్తున్నాం. సార్తోటే సార్ వెన్నట్టు ఉండి మేము ఉంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ బాలాపూర్ వెళ్ళి ఈ ప్రసాదాన్ని ఇచ్చేటప్పుడు మాకెంతో ఆనందం కలిగిస్తుందాం. అయితే మరి అందులో ఏముందో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి ఈ లడ్డు ఇక్కడ చేసినని చెప్పి మాకేమనిపించదు. కానీ అక్కడికి తీసుకెళ్ళి లడ్డు స్వామివారి చేతిలో పెట్టినప్పటికీ మా ఒళ్ళంతా పులకరించి మా ఏదో అయిపోతుంటాం. నిజంగా పరవశం అయిపోతాం. అయిపోయి ఆ 11 రోజులు వెళ్తూ ఉంటాం, కానీ అక్కడి నుంచి కదులు రాము. మేము వెళ్ళామంటే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తామో తెలియదు, ఇంకా అక్కడే కూర్చుని ఉండిపోతాం. ఇక్కడ ఎన్ని పనులు వదిలేస్తాం వెళ్ళామంటే. అక్కడి నుంచి వస్తాం, మళ్ళీ నైట్కి ఇంటికి వెళ్తాం, మళ్ళీ పొద్దున్న లేచిన కాడి నుంచి మళ్ళీ సార్ మళ్ళీ ప్రసాదాలు తీసుకుని మళ్ళీ మొదలే. ఇంక ఈ 11 రోజులు మేము ఇక్కడంటూ మాత్రం ఇక్కడెక్కడ కనిపించాం, ఇంకా బాలాపూర్లో తప్ప. అది మా పరిస్థితి. మాకు చాలా ఆనందం కలుగుతాం ఇది దీనివల్ల. మీరు ఎంతమంది అంటే లడ్డూలు కేవలం బాలాపూర్ లడ్డూ కాకుండా సిటీలో కూడా చాలా మంది ఇక్కడ నుండి లడ్డూని తీసుకుపోతారు, ఎంతమంది టీం తయారు చేస్తారు సార్ ఈ లడ్డూస్ అన్నింటికి? టీం మాకు మేస్త్రులు ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, అందరూ కలిపి మామూలుగా దగ్గర దగ్గర 15 మంది ఉంటారమ్మా. ఈ 15 మంది మాకు వచ్చిన ఆర్డర్లు అంటే మాకు 1 వీక్ ముందు నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అయితే వచ్చిన తర్వాత ఇది మాత్రం మాకు 2 డేస్లో మొత్తం తయారు చేసి ఇస్తాం అమ్మా, ఫ్రెష్గా అన్నీ కూడా ఫ్రెష్గా. నిన్న మొదలుపెట్టాం, నిన్న ఈవేళ ఇచ్చేసాం, మొత్తం చాలా మట్టుకు ఇచ్చేసాం. రేపు మొత్తం ఆర్డర్లన్నీ కూడా డెలివరీ అయిపోతుంది. ఏదో రోజు కూడా మాకు 1 వీక్ ముందు వచ్చిందని చెప్పి 1 వీక్ ముందు తయారు చేసి పెట్టాం, ఒక 2 డేస్లోనే తయారు చేసి ఇచ్చేస్తాం మొత్తం సిటీ మొత్తం. సో అంటే ఏ విధంగా ఎలాంటి అడుగుతూ ఉంటారు మెయిన్గా మా ఎక్కువగా ఎలాంటి లడ్డూలు? ఎక్కువ అన్నమయ్య లడ్డు, బూందీ లడ్డు. అన్నమయ్య లడ్డు, బూందీ లడ్డు రెండు ఎక్కువ వెళ్తుంటాయమ్మా మ్యాక్సిమం. అన్నీ కూడా బాగా ఎక్కువ అన్నమయ్య లడ్డు వెళ్తుందమ్మా. దీనికి వాడే నెయ్యి కానీ ఇవంతా కూడా ఎక్కడి నుండి మీరు తీసుకుంటూ ఉంటారు? అదంతా కూడా మామూలుగా సారే చూసుకుంటారమ్మా. అదంతా కూడా 1 నెయ్యి, ఇంకా అందులో ఇంకా ఏమీ రాజీపడేది ఏమి లేదు. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే 1 ఇంకా అందులో ఇంకా రాజీపడేది లేదమ్మా. అది మేకింగ్ మీరు స్వచ్ఛమైన నెయ్యి వాడతారని చెప్తున్నారు, అంటే నెయ్యికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు? నెయ్యి అంటే ఒకసారి మురుగన వాడతామమ్మా, ఒక్కొక్కసారి ఏమో మన విజయ నెయ్యి, మన గవర్నమెంట్ విజయ నెయ్యి వాడతాం. ఇప్పుడు వచ్చేసి హెరిటేజ్ నెయ్యి వాడతామమ్మా. అలాగే ఈ మన షాపులో వాడేదానికైతే బయట తీసుకున్నది వాడతాం. మాకు పాలు అయ్యి వస్తాయి కదా, ఈ పెరుగు అందులో వచ్చిన నెయ్యిని జాత పెట్టి మేము దీనికి వాడతాం. అంటే పెరుగులో వచ్చిన నీగడతో నెయ్యి తయారు చేసి అక్కడ నుండి మీరు ఇందులోకి ఈ ఫుడ్లోకి ఎక్కువ వాడతారు? సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నార్మల్గా తెప్పించడం కానీ మీరు డైరెక్ట్ అక్కడ నుండి తెప్పిస్తారా, నార్మల్గా షాప్లో ఏమైనా తీసుకోవడం ఉంటుంది? మాకు ట్రేడర్స్ ఉంటారమ్మా సప్లై చేసేవాళ్ళు, అందులో 1 చూసి ఇందులో కుంకుమ పువ్వు వాడతాం, ఇలాచి, కాజు, పిస్తా, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు వాడి ఇప్పటికే చూసారు కదా మంచి స్మెల్ వచ్చేస్తుంది, వేడిగా ఉంది చూసారా, ఇలా చెయ్యటమ్మా పెట్టి ఇలా పెట్టి
నిజంగా చాలా వేడిగా ఉంది. అంటే దీని లడ్డు మేకింగ్ టైంలో ఎంత వేడి దీనికి అవసరం ఉంటుందో అంత వేడిగా ఉంది. చాలా మంచి స్మెల్, ఎంత బాగా వస్తుంది అంటే ఇప్పుడే ఈ లడ్డుని ఇలాగే తినేయాలి అన్నంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఆ గణేశుడికి అయితే లడ్డు అంటే చాలా ఇష్టం అనైతే మనం వింటూ ఉంటాం. అంతేకాకుండా స్వామివారికి లడ్డు ప్రసాదంగా ఎక్కువగా పెడుతుంటారు. మనకు కూడా తెలిసిందే దేవుళ్ళలో చాలా ప్రత్యేకమైన ప్రసాదం లడ్డు. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనకు లడ్డు అనేది కంపల్సరీ ఉంటుంది. అందులో ప్రస్తుతం నవరాత్రులు కాబట్టి చాలా ప్రాంతాల్లో చాలా గణేశులకు లడ్డు ప్రధానంగా పెడుతూ ఉంటారు. మనం కూడా చూస్తుంటాం, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు లడ్డు మేకింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ చేతులతో ముట్టుకోకుండా, ఎందుకంటే చేతులు నార్మల్గా ఏమైనా చెమట రావడం కావచ్చు, లేకపోతే బయట ఎక్కడన్నా ముట్టుకోవడం కావచ్చు, ఎంత ఇది ఉన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్లౌజులు కూడా వాడి చాలా జాగ్రత్తగా ఈ లడ్డూలని తయారు చేస్తున్నారు. మనం కూడా క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఇందులో లోపల వాడే పదార్థాలు కావచ్చు. ఆ డెకరేషన్కి సంబంధించిన ఆ క్లాత్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉండే విధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాన్ని చూస్తున్నారు. ఇదంతా కూడా మనకి సిల్వర్తో చేసింది ఈ గిన్నె. దీనిలోనే స్వామివారికి ప్రసాదం వెళ్తుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. సార్, ఇది పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద టన్నులు స్వామివారి గణపతి చేతిలో పెడుతుంటారు. ఆ కింద బేస్ వచ్చేసి అంత పెద్ద దానికి ఐరన్ పెడతారు. నాకు ఆలోచన వచ్చింది ఐరన్ ఏంటి, మనం ఎప్పటికైనా అది మీరు మన పాత ఫోటోల్లో చూస్తే ఇలాంటి బౌల్స్ ఉంటాయి వినాయకుడు, అందులో చూసినా నాకు ఐడియా వచ్చింది. అప్పుడు ఇది వెండిది ఇత్తడే పెట్టేవాళ్ళు, అలా అలాగే ఇప్పుడు వెండిదాకా వచ్చింది. ఎప్పటికైనా అది బంగారం పెట్టాలని నా కోరిక. అది అవుతుందా లేదా అన్నదా భగవంతుడి దయ. అంటే నార్మల్గా ఇది ఎన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరమే స్టార్ట్ అయ్యి ఇంతకుముందు పెట్టారు? 8 దగ్గర 6-8 సంవత్సరాల నుంచి వెండి పెడుతున్నాం. ఎలాగైనా సరే స్వామివారికి బంగారు గిన్నెలో లడ్డు ప్రసాదంగా ఇవ్వాలి అనేది ఇక్కడ సార్ చెప్తున్నారు. ఆ పైన ఇప్పుడు మీరు కాజు బర్ఫీ మీద సిల్వరే చూసుంటారు అవునా, ఇప్పుడు దీని మీద ఆరిన తర్వాత ఈ వెండి, ఈ గోల్డ్ అన్నమాట, ఈ ఢిల్లీ నుంచి తెప్పించాం ఇవి. ఇది గోల్డ్ ఈటుబుళ్ళు, మన ఎప్పుడో మహారాజులట అన్నం మీద వేసుకు తినేవారు, వినేమంటారు మీరు బంగారు రేకులు, ఇవి దీని మీద వేస్తాం. ఇవి ఢిల్లీ నుంచి తెప్పించడం జరిగింది. ఇది ఫుడ్ ఐటమ్, ఇది ఫుడ్ మీద వాడిదే తినొచ్చు. సో ఇక్కడ మనం పట్టుకో, నువ్వు కూడా పట్టుకో. అంటే ఇది డ్రై అయిన తర్వాత వేస్తామమ్మ, ఇది ఇప్పుడు వేయకూడదు. ప్రస్తుతం అది వేడిగా ఉంది. సో కాబట్టి వేడి తగ్గిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, ఆ తర్వాత ఈ గోల్డ్ ఏదైతే ఉందో, ఈ గోల్డ్ కోటింగ్, మనకు నార్మల్గా సిల్వర్ వేస్తూ ఉంటారు స్వీట్స్లలో, కానీ సార్ గోల్డ్ వేయాలి అని చెప్పేసి ఇది ప్రత్యేకంగా ఢిల్లీ నుండి తెప్పించడం అయితే జరిగింది. ఈసారి బాలాపూర్ గణేశుడి యొక్క లడ్డు ఇంకా మన ఊహలకి అందని విధంగా ఉంటుందని అయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ మేకింగ్ కావచ్చు, అంతేకాకుండా ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆ స్వామివారి దయ కావచ్చు చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. సార్, మీరు చాలా చాలా ప్రత్యేకంగా ఈ లడ్డు కోసం అయితే అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. సో మీరు వచ్చే ప్రజలకు కావచ్చు, వచ్చే భక్తులకు కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని గణపతుల దగ్గర ఆకర్షణ ఉంటుందమ్మా, అన్నీ చూస్తుంటాం, చిన్న గణపతి అవ్వచ్చు పెద్ద గణపతి అవ్వచ్చు. కానీ ప్రపంచంలోనే మన బాలాపూర్ లడ్డు మట్టి గణపతి కాదు, మహిమ ఉన్న గణపతి అని చేత అక్కడ ఏదో ఆకర్షణ ఉంది. చాలామంది ఇప్పుడు మేము ఆ పూజకి వెళ్తాం, ఒళ్ళు ఇప్పుడు ఆక్షనప్పుడు రోమాలు నెక్కబడుతాయి. ఆక్షనప్పుడు మీరు మీ మీడియా అంతా చూస్తుంటారు పోటాపోటీగా, అంటే ఇప్పుడు ఈ లడ్డు మామూలుగా నాకు ఆర్డర్ ఇచ్చేసి కొనేసుకోవచ్చు, కానీ మహామహులు, అతిరథ మహారథులు, మొత్తం మన నేషనల్ మీడియా అంతా ఉండగా అశేష ప్రజల ముందు నెగ్గి అందులో ఆక్షన్లో నెగ్గిన వాళ్ళు గొప్పవాళ్ళు, అదృష్టవంతులు.
అంతేగాని ఇది ఏదో కొనేసుకోవడం కాదు. అది ఆ భగవంతుడు లడ్డు దక్కాలంటే చాలా అదృష్టం ఉండాలి. చాలామంది పోటీ పడతారు. ఆ లిస్టులో మేము చూస్తాను 30-40 మంది ఉంటారు. అందులో ఎవరు దక్కుతుంది ఏంటో మేము చెప్పలేము. ఎవరికి దక్కినా కానీ అందరూ అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. అండ్ మా ఇది ఈ భగవంతుడు నేను కోరుకునేది ఏంటంటే అమ్మ, ఈ కరోనాలు రాకూడదు, అలాగే మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, అలా రాకుండా మొత్తం ప్రపంచం మానవాళ్ళు అందరూ బాగుండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, సర్వే జన సుఖనిభవంతు, అందులో మనం ఉండాలి. సో మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, ఒక 2 సంవత్సరాల క్రితమేమో కరోనాతో బాధపడ్డాం, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాధులు అవి వచ్చినా కానీ అవి ప్రతి సంవత్సరం వచ్చి ఉండేటివే, కొంచెం కొద్దిగా ఇబ్బంది పడ్డా కానీ మెడిసిన్స్ ద్వారా తగ్గిపోయేది. కానీ ఈ సంవత్సరం ఫ్లడ్స్ వల్ల అటు ఏపీలో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇటు తెలంగాణలో కూడా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా స్వామివారు కొంచెం జాగ్రత్తగా చూసి తమ ఆయన దయ తమ పైన ఉంచాలంటూ కూడా ఇక్కడ సార్ కూడా కోరుకోవడం జరుగుతుంది. మనం కూడా ఫోర్సైట్ టీవీ నుండి అదే కోరుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూశారు కదండి బాలాపూర్ గణేశుడి యొక్క లడ్డు మేకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎక్కడి దాకా కొనసాగుతుందో మనం పూర్తి వివరాలు అయితే ఉమామహేశ్వరరావు గారిని అడిగి అయితే తెలుసుకున్నాము. సో ఈ గణేశుడి లడ్డుకు సంబంధించి ఎంత మహిమ ఉంటుందనేది కూడా మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఆయన చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఈ లడ్డు వేలం పాటకు సంబంధించి కావచ్చు ఆ వచ్చిన అమౌంట్ని ఎన్నో సేవా కార్యక్రమాలకు వాడుతూ ఉంటారు. సో ఈసారి కూడా చాలా విపత్తులు అయితే మనం చూసాము, ఈసారి కూడా ఆ విపత్తులకే వాడుతూ ఉంటారు. అందులో నష్టపోయిన వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క మనీని డొనేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుండైనా ఇలాంటివి రిపీట్ కాకుండా ఆ దేవుడి యొక్క కరోనా కావచ్చు, అలాగే ఫ్లడ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమి జరగకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ అబ్దుల్తో లిఖిత, ఫోర్సైట్ న్యూస్, హైదరాబాద్.